పాపం ఆ ఎమ్మెల్యే పరిస్థితి దారుణంగా తయారైందట ఇప్పటికీ నాలుగు సార్లు గెలిచారు ఐదోసారి అసెంబ్లీకి పంపించేదే లేదని అక్కడి ప్రజలు తెగేసి చెప్పేస్తున్నారట బొగ్గు గన్నుల కాలనీలకు వెళ్తుంటే అక్కడి కార్మికులు తిరగబడుతున్నారట ప్రజా వ్యతిరేకత కారణంగా ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని గులాబీ బాస్ నిర్ణయించారట ఆ నియోజకవర్గం ఎక్కడుంది ఆ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే దివాకర్ అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారని టాక్ నడుస్తోంది నాలుగు సార్లు గెలిచిన దివాకర్ రావు ఐదోసారి కూడా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఉవ్విల్లూరుతున్నారు గత ఎన్నికల్లోనే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా అతి తక్కువ మెజారిటీతో ఎలాగోలా గట్టెక్కారు రెండు సార్లు గులాబీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు ఈసారి ఆయనని వద్దని చెబుతున్నారట ఏకంగా గ్రామాల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని చెబుతున్నారు అసలు తమ గ్రామాల్లోకి రావొద్దని ఎమ్మెల్యేకు తెగేసి చెబుతున్నారట మరోవైపు సింగరేణి కార్మికులు కూడా దివాకర్ రావు మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది ఒకసారి గనుల వద్దకు ఎమ్మెల్యే వెళితే కార్మికులు తిరగబడ్డారట అధికార పార్టీ ఎమ్మెల్యే మీద ఉన్న వ్యతిరేకత కారణంగా మంచిర్యాలలో కాంగ్రెస్ రోజు రోజుకి బలపడుతోందని బీఆర్ఎస్ నేతలే చెబుతున్నారని టాక్ పార్టీ నిర్వహించిన సర్వేల్లో సైతం ఎమ్మెల్యే గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని ఈసారి దివాకర్ రావునే నిలిపితే ఓటమి ఖాయమని సర్వేలు చెబుతున్నాయట దీంతో ప్రత్యామ్నాయ అభ్యర్థి కోసం గులాబీ పార్టీ అన్వేషిస్తోందని టాక్ మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామ్మోహన్ పేర్లను పార్టీ నాయకత్వం పరిశీలిస్తున్నదని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది ఎమ్మెల్యే మీద వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవడానికి పురాణం సతీష్ ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలుస్తోంది ఉద్యమ సమయంలో తూర్పు జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన అనుభవంతో సతీష్ కు కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో గ్రామాల్లో తిరగేస్తున్నారు వివిధ రకాల సంఘాలను కలిసి మద్దతు కూడగడుతున్నారు పైగా కేటీఆర్ మద్దతు కూడా సతీష్కే ఉందని ఆయన అనుచరులు ప్రచారం చేస్తున్నారు పురాణం సతీష్ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటూ ఉండడంతో ఫిలిం డెవలప్మెంట్ మాజీ చైర్మన్ రామమోహన్ రావు కూడా బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు గ్రామాల్లో తిరుగుతూ ప్రజా మద్దతు కూడగడుతున్నారు మరోవైపు మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి సైతం టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట ఇదిలా ఉంటే తన మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు విరుగుడుగా ఎమ్మెల్యే దివాకర్ రావు కొత్త ప్లాన్ వేశారు టికెట్ తనకు ఇవ్వకపోయినా పర్వాలేదు తన కొడుకు విజిత్ రావుకు ఇవ్వాలని గులాబీ బాస్ ను కోరుతున్నారట మరి చివరకు మంచిర్యాల గులాబీ టికెట్ ఎవరికి దక్కుతుందో చూడాలి